ఏపీలో అతి త్వరలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడిని కలవబోతున్నారు అయితే దీన్ని కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ప్రకటించారు అయితే గతంలో జరిగినటువంటి ఒక అవమానం అందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క పర్యటన ఎలా ఉండబోతుంది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదే సినీ ప్రముఖులు ఎవరైతే చిరంజీవి మహేష్ బాబు ప్రభాస్ అదేవిధంగా ఆర్ నారాయణమూర్తి గారు కావచ్చు వీళ్ళందరూ రాజమౌళి గారు కావచ్చు వీళ్ళందరూ గతంలో కలిశారు ఉన్నటువంటి యొక్క పరిస్థితులు మనం చూసాం ఏంటి అంటే జగన్ గారిని కలిసే ముందే దాదాపు ఒక పావు కిలోమీటర్ ముందే కార్లు ఆపడం కావచ్చు అక్కడి నుంచి వీళ్ళందరినీ నడిపించడం కావచ్చు నడిచి వచ్చిన తర్వాత వీళ్ళతో సమావేశంలో కూర్చోడం కావచ్చు వీళ్ళకు ఉన్నటువంటి ఒక టికెట్ రేట్ ఇష్యూ కావచ్చు లేదా సినీ ప్రముఖులందరికీ కూడా ఇల్లు కట్టిస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక హామీని అడగడం కావచ్చు వీటన్నిటితో పాటు తమ చల్లటి చూపు మా యొక్క పరిశ్రమ పైన సినీ పరిశ్రమ మీద ఉండాలి అని చెప్పి చేతులు జోడించి అడిగినటువంటి ఒక చిరంజీవి గారిని ఆయన అడిగినటువంటి విధానాన్ని కూడా కనీసం నమస్కారానికి నమస్కారం కూడా చేయకపోవడం అది కాక ఆ యొక్క సన్నివేశంలో ఓన్లీ అదొక్క బిట్టే కట్ చేసి చిరంజీవి గారితో నేను దండం పెట్టించుకున్నాను అనే దాన్ని వైరల్ చేయడం ఇవన్నీ మనం చూసాం అయితే ఇప్పుడు ఆ యొక్క ప్రభుత్వం పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు ఈసారి పర్యటన ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిన్న ఒక ప్రకటన చేశారు త్వరలో తెలుగు చలన అభివృద్ధి ఆ పరిశ్రమ బృందం వచ్చి మరి అమరావతిలో పరిశీలిస్తుంది ముఖ్యమంత్రినో డిప్యూటీ సీఎం మరి వీళ్ళని కలుస్తారనో కరెక్ట్గా మరో రెండు రోజుల్లో చిరంజీవి బర్త్డే ఉన్నట్టుంది ఆగస్ట్ ఇరవై రెండు మెగాస్టార్ ఇవాళ అతను ఒక ట్రెండ్ సెట్టర్ ఏది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అతను మూడో కన్ను అనేక మంది ఇవాళ ఆ కుటుంబం పైన ఇవాళ ఉపాధి పొందుతున్నారు ఎందుకంటే వాళ్ళ కుటుంబం నుంచే పది పదిహేను పన్నెండు మంది హీరోలు అయిపోయిన పరిస్థితిలో మనం చూసాం వాళ్ళ స్టూడియోస్ అటు అల్లు స్టూడియో కానీ లేకపోతే ఇవాళ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అది ఒక ధ్వజస్తంభంగా మారిన పరిస్థితిలో వాళ్ళ పట్ల జగన్మోహన్ రెడ్డి ఎంత అవమానకరంగా వ్యవహరించారు మీరు చెప్పారు ఏది కనీసం వాళ్ళ వెహికల్స్ని లోపలికి అలౌ చేయకపోవటం వాళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళకి భద్రత కోరుకుంటారు గేటు దగ్గరే వాళ్ళ వాహనాలను ఆపేసి లోపలికి నడుచుకుంటారు రమ్మనటం జగన్ యొక్క ఇగో అంటే నీ అహాన్ని సంతృప్తిపరచుకోవటమా కోర్స్ జనంలోకి ఏమైనా వెళ్ళింది అది ఒక సైకో తత్వంగా అసలు ఆయన ఒక సైకోగా ప్రచారం మనం చూసాం మీడియాలో కథనాలు మీరు చెప్పిన విషయం ఏది ఆ రోజు మీరు తల్లి స్థానంలో ఉన్నారు ఒక తల్లిలా మీరు పరిశ్రమని ఆదుకోవాలి అని జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి రిక్వెస్ట్ చేయటం చేతులు జోడించి ఆయన అన్న మాటలు కనీసం ఆయనకి ఈయన ప్రతి నమస్కారం చేయలేదని చిరంజీవి అభిమానుల్లో మెగా ఫ్యామిలీ అభిమానుల్లోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అదొక చర్చనీయ అంశమైంది అది చిరంజీవికి జరిగిన అవమానంగా ఫీల్ అవ్వలేదు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు జరిగిన అవమానంగా వెళ్ళింది ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఇవాళ తెలుగు సినీ ఇండస్ట్రీ పైన ఉక్కుపాదం మోపాడు ఆ ఐదేళ్ళ అతని పరిపాలన ఏదో జీవో సెవెన్ ఎయిట్ టూనో ఏదో ఒకటి తీసుకొచ్చాడు ఏడు వందల ఎనభై రెండు జీవో తెచ్చి అరే టికెట్లు అమ్మటం ప్రభుత్వమా దానికి ఒక యాప్ తీసుకొచ్చి ఆన్లైన్లో టికెట్లు మేమే అమ్ముతామని రోజుకి ఇన్ని షోలే వేయాలని నాలుగు షోల కన్నా ఎక్కువ వేయడానికి వీళ్ళేదని బెనిఫిట్ షోలు స్పెషల్ షోలు ఏమి అన్నీ క్యాన్సిల్ అంటూ అంటే ప్రతి సినిమా రిలీజ్కి వీళ్ళొచ్చి తనని కలవాలి రిక్వెస్ట్ చేయాలి అప్పుడు ఈగో సాటిస్ఫాక్షనా ముగంబ కుషు అదేదో సినిమా అమరీష్ పురి ఏం తేడా లేదు అమరీష్ పురికి జగన్మోహన్ రెడ్డికి నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఎదుటోడిని అవమానిస్తారా ఇప్పుడు ఇవాళ మనం చూసాం టికెట్ల నిర్ణయం మీరేంటి ప్రభుత్వానికి ఏంటి బాధ్యత ప్రభుత్వానికి వేరే పనులు లేవా ఎంత దిగజారిందో ప్రభుత్వ పాలన అక్కడే మనకు కనపడుతుంది ఈ మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు వీళ్ళు సినిమా థియేటర్లలో చెలరేగిపోవటం అంటే సినీ పరిశ్రమను కూడా తన గుప్పెట పెట్టాలన్న జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గతంలో ఏంటి అదేదో తెలుగుదేశం పార్టీకి వాళ్ళంతా సానుభూతి పర్లను మొదటి నుంచి ఇప్పుడు నలభై రెండేళ్ల తెలుగుదేశం అది యాక్చువల్గా ఏంటి తెలుగుదేశం నెలకొల్పింది ఎవరు వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సినీ పరిశ్రమకి అదే కదా సంబంధం బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ ఇంకా కొంతమంది నటులు అయితే దానికి నువ్వు తెలుగుదేశం అని ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి ఇలా చేశాడా మీ నాన్న తెలుగు సినీ పరిశ్రమ పట్ల ఇదే ధోరణితో వ్యవహరించాడా ఆఫ్కోర్స్ కొన్ని జోక్స్ ఆయన కూడా వేసాడు కొన్ని సెటైర్స్ కూడా వేసాడు ఇదే విధంగా గతంలో కూడా సినీ పరిశ్రమ బృందం రాజశేఖర రెడ్డిని కలిస్తే మీరు చెప్పింది మాకు స్థలాలు కావాలి ఇల్లు కట్టుకోవాలి మరి ఆ జూనియర్ ఆర్టిస్టులు కానీ ఆ సినీ పరిశ్రమ మీద మరి ఇన్ని లక్షల మంది ఆధారపడిన నేపథ్యం మురళీమోహన్ గారు ఉన్నారు అప్పుడు మా ప్రెసిడెంటో ఏదో అందరికీ స్థలాలు ఇచ్చేది ఇల్లు కట్టేది ఆయన అయితే మీరేంటారా నన్ను అడుగుతారనో ఏదో జోక్ చేశాడు జస్ట్ పిన్ ప్రిక్ దాన్ని కూడా మురళీమోహన్ జోవియల్గా తీసుకున్నారు కానీ వాళ్ళకి హామీ ఇచ్చాడు నెరవేర్చాడు సినీ పరిశ్రమకి రాజశేఖర రెడ్డి మీద కత్తి కట్టలేదే రాజశేఖర రెడ్డి అడిగాడనే కదా అప్పట్లో నాగార్జున కూడా కొన్ని యాడ్స్ చేసిన పరిస్థితి పార్టీకి అనుకూలంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక ద్వేషంతో ఆ విద్వేష మనస్తత్వంతో సినీ పరిశ్రమ మీద అతను ఉక్కుపాదం మోపిన పరిస్థితి అన్నమాట ఫలితం ఏమైంది రాష్ట్రానికి నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డికి కాదు నష్టం తెలంగాణ బాగుపడింది ఫిలిం ఇండస్ట్రీ ఇవాళ తెలంగాణలో బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయి నీకు చెన్నైకి దీటుగా ఇక్కడ సినీ నిర్మాణం ఉపాధి ఎంతమంది బతుకుతున్నారు అదొక పరిశ్రమ కదా దాని మీద నీ కన్నెర్రేంటి వాళ్ళ పారిశ్రామికవేత్తలకు అందరూ రెడ్ కార్పెట్ పరుస్తుంటే నువ్వు రెడ్ కార్పెట్ పరచకపోగా వాళ్ళని గేట్ దగ్గర నుంచి రమ్మని చెప్పటము నువ్వు అసలు కనీసం ఎదురెళ్ళి వాళ్ళకి వెల్కమ్ కూడా చెప్పకుండా లేచి నుంచోని నమస్కారం పెట్టకుండా ఆ గర్వం ఆ తల పొగరు ఇవాళ ఈ పరిస్థితి మనం చూసాం ఏది జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పతనం అయ్యాడు అయితే అదే మినిస్ట్రీలో ఉన్నటువంటి ఒక నామినేటెడ్ పోస్ట్ తీసుకున్నటువంటి సినీ రంగానికి సంబంధించినటువంటి పోసాని కృష్ణమల్లి పోసాని కృష్ణమౌళి కూడా వీళ్ళ హయాంలో కనీసం నంది అవార్డుల గురించి ప్రస్తావన రాకుండా అది దాన్ని నంది అవార్డులు కాదు అది కమ్మ అవార్డులు అని చెప్పేసి అనడం కావచ్చు లేదా సినిమా రంగం రంగానికి సంబంధించినటువంటి ప్రముఖుల్ని దూషించడం కావచ్చు ఇలాంటివన్నీ చూసాం అదే కాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి టికెట్ ఐదు రూపాయలు ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడు కావచ్చు కొన్ని సినిమాలకు మాత్రం ఖచ్చితంగా ఐదు రూపాయలు అని చెప్పేసి అనడం కావచ్చు అది కాక బ్రో సినిమా గురించి ఎక్కడా లేని విశ్లేషణలు ఆ బ్రో సినిమాలో ఎవరో కాంబాబు ఉంటే అది రాంబాబు అని వీటి గురించి మనం చూసాం ఎందుకని ఇంత పక్షపాతం సినీ ఇండస్ట్రీ పైన అంటే ఏం చెప్తారు ఎక్కడున్నాడు పోస్తాని కృష్ణ మురళి కనపడుతున్నాడా జంప పరారా అంటే ఈ వాసుదేవరెడ్డి వెంకటరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇప్పుడు ఐఏఎస్లు ఇప్పుడు ఐపిఎస్లు తర్వాత వీళ్ళెవరు ఈ ఐఆర్టిఎస్ వీళ్ళంతా జంప్ జలానీలైనట్టుగా నీలైనట్టుగా కృష్ణ మురళి కూడా జంపింగ్ జపానా ఇప్పుడు విర్ర వేయకూడదు అది శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదనమాట రేపు ఓడిపోతే నా పరిస్థితి ఏంటి అది ఉండాల గ్రహణకి పోసాని కృష్ణ మురళి అతను ఎవరో ఉన్నాడు సినిమా డైరెక్టర్ గోపాల్ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ అబ్బో అసలు సినిమా మామూలు సినిమా కాదు జగన్మోహన్ రెడ్డి మరో ముప్పై ఏళ్ళు ఉంటారన్న భ్రమల్లో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అనమాట ఎంత చెలరేగిపోయారు ఏంటి ఆ పిచ్చి సినిమాలు అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు జగన్ మునగటం కాదు వీళ్ళను ముంచేశాడు అనమాట ఎవరైతే జగన్ని నమ్ముకున్నారో వాళ్ళంతా ఇవాళ పాతాళానికి మునిగిపోయిన పరిస్థితి జగన్ని తప్పు కాదు జగన్ని నమ్ముకున్న వాళ్ళదే తప్పు అన్నమాట ఇప్పుడు ఈ తెలుగు చలన చిత్ర పరిశ్రమ రేపొద్దున మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కానీ చంద్రబాబును కానీ కలవడం ఆ జీవో సెవెన్ ఎయిట్ ఏంటి ఆ పరిశ్రమ ఇప్పుడు మన సినిమాలపైన మీరు చెప్పిన ఐదు రూపాయల టికెట్ లేకపోతే ప్రభుత్వ జోక్యం ఎగ్జిబిటర్స్కి ప్రొడ్యూసర్స్కి మధ్య ప్రభుత్వం ఏంటి సంబంధం మీకు ట్యాక్స్ కడుతున్నారా లేదా మీ రాష్ట్రంలో వాళ్ళ సినిమాల షూటింగ్ జరుగుతుంటే వాళ్ళకి చక్కటి రాయితీలు ఇవ్వండి వాళ్ళంతా రాష్ట్రానికి వస్తారు విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోకి భూములు ఇచ్చాడు చంద్రబాబు ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం ఆయన తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ స్టూడియో డెవలప్మెంట్ కోసం వాళ్ళు చేసుకుంటున్న నేపథ్యంలో ఆ భూముల పైన కన్నేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రామానాయుడు స్టూడియో కూడా లాగేసుకున్న పరిస్థితి పదిహేను ఎకరాలు విజయసాయి రెడ్డి దాని మీద కన్ను పడితే దాని మీద ఏదో లేఅవుట్లే అమ్ముకున్న పరిస్థితి అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి పట్టిన గ్రహణం వీడింది గ్రహణం వీడిందని కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమ బృందం కందుల దుర్గేష్ చెప్పినట్టుగా రేపో మాపో బహుశా కరెక్ట్గా పుట్టినరోజున ఆడే వెళ్తారో మరి చిరంజీవి నేతృత్వంలో మళ్ళా బృందం వెళ్ళి కలుస్తుందా చూడాలా ఏదైనా ఆంధ్రప్రదేశ్ సినిమా ప్రేక్షకులకి మంచి రోజులు వచ్చినట్టే చలనచిత్ర పరిశ్రమకి మంచి రోజులే మళ్ళా ఏపీలో సినిమాల షూటింగ్స్ జరగాలి అక్కడ రామానాయుడు స్టూడియో లాంటి స్టూడియోలు ఇంకా మొత్తం రావాలా చూడాలా ఏ విధమైనటువంటి ప్రణాళికలు వేస్తారో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి లాగా చేయడు ఏది రేపు పొద్దున్న చిరంజీవి నేతృత్వంలో బృందం కనుక వస్తే బహుశా గేట్ దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి స్వాగతం చెప్పచ్చు మనం చూసాం ఆయన ఏ పారిశ్రామికవేత్త వచ్చినా కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారు వీళ్ళు అదే కదా వీళ్ళది పరిశ్రమే కదా చక్కగా మళ్ళా గేట్ దాకా వెళ్ళి నమ్ముతాడు నిన్న చూశారు మీరు టాటా గ్రూప్ చైర్మన్ వస్తే చంద్రశేఖర్ చంద్రశేఖరన్ లోకేష్ బాబు మళ్ళా అతన్ని గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరి అతనికి వీడుకోలు ఇచ్చినటువంటి పరిస్థితి వీళ్ళ మీద రాష్ట్రం ఆధారపడి ఉంది అంతేగాని రాష్ట్రం మీద వాళ్ళు ఆధారపడి లేరు పరిశ్రమలు రావాలి యువతకు ఉపాధి ఏర్పడాలి ఆ లక్ష్య సాధన కోసం ప్రభుత్వాలు పనిచేయాలి సో చూద్దాం సార్ మొత్తానికి నేడో రేపో ఎల్లుండో ఖచ్చితంగా వీళ్ళు రానున్నారు కలవనున్నారు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు సో తెలుగు సినీ ఇండస్ట్రీ ఇంకా పూర్తిగా కలకలాడాలని అయితే కోరుకుందాం నమస్తే నమస్తే